Hello all to my subscribers and thank you for subscribing and meer inta varaku nan chaala varaku support chesaru and na content ela undo roju feedback pampistunaru meek inka nenu inka in vast ga in detailed ga inka interesting ga biology content istanu and so far maniki an academy tho tie up lo unnam kabatti an academy maniki so far ippudu ఫ్రీ క్విజ్ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ సండే మీకు 11 AM కి క్విజ్ ఉంటుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, మనకి ఎటువంటి పేమెంట్ ఉండదు. అండ్ ఈ క్విజ్ లో కానీ విన్ అయితే మనకి 4 crores వరకు, సో వెరీ గుడ్ మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్స్, ఇంకా ఫ్రీ ప్లస్ సెషన్స్, ఐకానిక్ సెషన్స్ ఇస్తుంది. అండ్ క్విజ్ వచ్చి మనకి 60 minutes ఆఫ్ క్విజ్ ఇది యాక్చువల్ గా. మీరు ఈ క్విజ్ అన్లాక్ చేయాలంటే నా ప్రమోషనల్ కోడ్ ఇవ్వండి, దట్ ఈస్ GSS03. మీకు ఇంకా 10% ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ క్విజ్ లో ఏంటంటే మనకి సోఫార్ ఇది వీక్లీ బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అన్నమాట. లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది. 60 మినిట్స్ కి 28 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఎంటైర్ 28 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అండ్ కరెక్ట్ గా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఆన్సర్ చేస్తే మీరే విన్నర్. అరౌండ్ 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సపరేట్ కంటెస్ట్ ఉంటుంది క్లాస్ 11 కి, క్లాస్ 12 కి, ఇంకా క్లాస్ 13 కే, అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి. సో మీరు అకార్డింగ్ టు యువర్ క్లాస్ మీరు ఆ కంటెస్ట్ లో పాల్గొనొచ్చు. అండ్ ఇది నా కోడ్ GSS03, మర్చిపోకండి ఈ కోడ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ స్కాలర్షిప్ యాక్చువల్ గా మీ ఆండ్రాయిడ్ యాప్ లోనే మీరు, అంటే మీకు ల్యాప్టాప్ అలా ఏం అవసరం లేదు, మీ ఫోన్ లోని ఆండ్రాయిడ్ యాప్ లోనే, అన్ అకాడమీ యాప్ లోనే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ చెప్తున్నాను మళ్ళీ. సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తామో మనకి నాలెడ్జ్ అంత వస్తుంది. ఎప్పుడైనా సరే నాలెడ్జ్ గెయిన్ చేయడం కంటే దాన్ని అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అప్లై చేసి ఈ 4 crores ఆఫ్ స్కాలర్షిప్ వర్త్ ని మీరు గెలుచుకుంటే ఇంకా ఆ నాలెడ్జ్ కి ఒక పెద్ద వాల్యూ ఉంటుంది. అండ్ సోఫార్ ఇప్పుడు అన్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఫ్రీ లైవ్ క్లాసెస్ తో పాటు ప్లస్ సెషన్స్, ఇంకా ఐకానిక్ సెషన్స్. సో ఈ మూడు కూడా మన రీజనల్ లాంగ్వేజెస్ లో చెప్తున్నారు. అండ్ మీరు ఫ్రీ లైవ్ సెషన్స్, మీకు క్లాసెస్ ఫ్రీగా కూడా వినొచ్చు వితౌట్ పేమెంట్. మీకు ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లో బాటనీ, జువాలజీ ఇలా సపరేట్ గా బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్ సామ్రాట్ బ్యాచ్ అనేది 27th of September నుంచి స్టార్ట్ అయింది, సూపర్ అచీవర్స్ బ్యాచ్. సో ఐకానిక్ ప్లస్ సెషన్స్ లో ఈ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్టయితే మీరు వీటన్నిటి క్లాసెస్ ని మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ సో ఫార్ మీకు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది నీట్ క్రాక్ చేయడానికి, నీట్ 2022 వాళ్ళకి, నీట్ 2023 వాళ్ళకి కూడా. ఓకే దెన్, సో ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరైతే ఈ రోజు మన టాపిక్ వచ్చి సోఫార్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, దట్ ఈస్ బ్యాక్టీరియా గురించి. సో బ్యాక్టీరియా అంటేనే మనకేంటి, అది బ్యాక్టీరియా ఉండకూడదు, మనకి జబ్బులు వస్తాయి, మనకి సఫర్ అవుతాం బ్యాక్టీరియా వల్ల అని మనం చాలా రకాలుగా అనుకుంటాం. కానీ బ్యాక్టీరియా వల్ల మనకి యూజ్ ఉంది ప్లస్ హామ్ ఉంది. సో ఇలా యూజ్ ఉంది, హామ్ ఉంది. కానీ కొన్ని బ్యాక్టీరియా మరీ హామ్ చేస్తాయి, కొన్ని బ్యాక్టీరియా అంతగా హామ్ చేయవు. మనకు ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ జస్ట్ ఒక యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గిపోద్ది. కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా వాటి వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ అయితే అస్సలు తగ్గవు. సో దీన్ని కనుక్కోవడానికి అసలు ఎందుకు ఒక బ్యాక్టీరియా బాగా వైరలెంట్ గా ఉంటుంది, కొన్ని బ్యాక్టీరియా ఏమో అసలు అంత ప్యాథోజెనిక్ గా ఉండవు, కొన్ని బ్యాక్టీరియాస్ బాగా ప్యాథోజెనిక్ గా ఉంటుంది, సో దీన్ని కనుక్కోవడానికి, ఇంకా బ్యాక్టీరియాని కనిపెట్టడానికి. సో మనం ఇప్పుడు యానిమల్స్ లోనే చాలా రకాలు కాదు, బ్యాక్టీరియాలో కూడా చాలా రకాలు, చాలా ఫార్మ్స్, సైజు, షేప్స్ ఉంటాయి. వీటన్నిటిని కనుక్కోవడానికి క్రిస్టియన్ గ్రామ్ అనే అతను స్టెయినింగ్ ప్రాసెస్ ని కనుక్కున్నాడు. సో దీని వల్ల గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఇలా డిఫరెన్షియేట్ చేశాడు అనమాట. సో ఈ స్టెయినింగ్ ప్రాసెస్ గురించి నేను ఇంకొక సెషన్ లో తీసుకుంటాను మీకు. సో ఫార్ అయితే రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. గ్రామ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే స్టెయిన్ ని తీసుకుంటుంది, గ్రామ్ నెగిటివ్ అంటే ఏంటంటే స్టెయిన్ అసలు తీసుకోదు. కానీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వచ్చి మనకి వైలెట్ కానీ బ్లూయిష్ కలర్ లో కానీ కనిపిస్తుంది స్టెయిన్ తర్వాత. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అయితే రెడ్ లేదా పింక్ కలర్ లో, ఎందుకంటే కౌంటర్ స్టెయిన్ సాఫ్రన్ నేస్తాం కాబట్టి, అది రీజన్. మీకు కానీ గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ కానీ బాగా తెలిస్తే నేను చెప్పేది ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇంకా గ్రామ్ పాజిటివ్ తీసుకుంటే గ్రామ్ పాజిటివ్ లో చాలా లేయర్స్ ఉంటాయి మనకి, సారీ ఒకే లేయర్ ఉంటుంది గ్రామ్ పాజిటివ్ లో అయితే. గ్రామ్ నెగిటివ్ లో 2 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రామ్ పాజిటివ్ లో ఒకే లేయర్ ఉండడం వల్ల ఈజీగా స్టెయిన్ అబ్జార్బ్ చేసేసుకోగలుగుతుంది. గ్రామ్ నెగిటివ్ లో 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి స్టెయిన్ ని తీసుకోవట్లేదు.
సో స్టెయిన్ ఏ తీసుకోకపోతే యాంటీబయాటిక్స్ ఎలా తీసుకుంటుంది? సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏంటంటే బాగా అంత ప్యాథోజెనిక్ కాదు, కానీ గ్రామ్ నెగిటివ్ అలా కాదు, చాలా ప్యాథోజెనిక్. అంత ఈజీగా యాంటీబయాటిక్స్ తోటి కిల్ చేయలేం ఈ బ్యాక్టీరియాని. థిక్నెస్ వచ్చి ఇప్పుడు మనం థిక్నెస్ చూడొచ్చు, ఇది వచ్చి మనకి 20 to 80 nanometers ఉంటుంది. ఇది వచ్చి కొంచెం థిన్ అన్నమాట అండ్ యాబ్సెంట్. సో ఔటర్ మెంబ్రెయిన్ ఉండదు దీనికి. దీనికి ఏంటంటే ఔటర్ మెంబ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఈ మెంబ్రెయిన్ వల్లే అది బాగా ప్యాథోజెనిక్ గా ఉంటుంది. సో ఇది ప్రీ ప్లాస్మిక్ స్పేస్ కొన్నిట్లో ఉంటుంది. వీటిలో అన్నిట్లోనూ ప్రీ ప్లాస్మిక్ స్పేస్ ఉంటుంది, అంటే ప్లాస్మాకి సెల్ మెంబ్రెయిన్ కి మధ్యలో ఉండే స్పేస్ అన్నమాట. సో ఇంకా వెరీ స్పెషల్ గా మనకి ప్రీవియస్ నీట్ ఎగ్జామ్స్ లో కూడా ఇచ్చిన క్వశ్చన్ ఇది, గ్రామ్ పాజిటివ్ లో ఒక కెమికల్ ఉంటుంది అదేంటి? సో గ్రామ్ పాజిటివ్ లో మనకి ఇక్కడ చూస్తే పెప్టిడోగ్లైకన్ అయితే కామన్ గా ఉంటుంది, గ్రామ్ నెగిటివ్ లోనూ ఉంటుంది, గ్రామ్ పాజిటివ్ లోనూ ఉంటుంది. ఇంకా చూస్తే థీకోయిక్ యాసిడ్ అనమాట, థీకోయిక్ యాసిడ్ స్పెషల్ గా గ్రామ్ పాజిటివ్ లో మాత్రమే ఉంటుంది. మనకి అరౌండ్ 3-4 times అడిగారు ఈ క్వశ్చన్, ఇంకా జిప్మర్ లో ఎయిమ్స్ లో కూడా అడిగారు. గ్రామ్ పాజిటివ్ లో థీకోయిక్ యాసిడ్ ఉంటుంది, అదే గ్రామ్ నెగిటివ్ లో మనకు ఉండదు. మనం ఇక్కడే చూడొచ్చు డిఫరెన్స్. సో గ్రామ్ నెగిటివ్ లో అయితే లైపోపాలిసాక్రైడ్, లైపోప్రోటీన్స్, పెప్టిడోగ్లైకన్ ఇవి ఉంటాయి. అదే గ్రామ్ నెగిటివ్ పాజిటివ్ లో అయితే పెప్టిడోగ్లైకన్, థీకోయిక్ యాసిడ్, లైపో థీకోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇక్కడ పోరిన్ ప్రోటీన్స్ అస్సలు ఉండవు, ఇక్కడ పోరిన్ ప్రోటీన్స్ ఉంటాయి. లిపిడ్స్ చాలా తక్కువ, లిపిడ్స్ తక్కువ ఉండడం వల్లే మనకి స్టెయిన్, స్టెయిన్ అనేది వాటర్ సాల్యుబుల్ కదా, సో వాటర్ సాల్యుబుల్ ని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకోగలుగుతుంది. ఇక్కడ మనకి లిపిడ్స్ ఎక్కువ ఉంటది కాబట్టి స్టెయిన్ ని తీసుకోవట్లే, రిపెల్ చేసేస్తుంది వాటర్, వాటర్ లో కరిగిచ్చిన స్టెయిన్ ని తీసుకోవట్లేదు ఇది. ఇక్కడ పెప్టిడోగ్లైకన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పెప్టిడోగ్లైకన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లేయర్స్ ఇక్కడ లిపిడ్ తక్కువ కాబట్టి పెప్టిడోగ్లైకన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ లిపిడ్ ఎక్కువ కాబట్టి పెప్టిడోగ్లైకన్ తక్కువ ఉంటుంది. సో పర్మియబిలిటీ వచ్చి బాగా పర్మియబుల్, చాలా వాటిని పర్మిట్ చేస్తుంది. ఇది లెస్ పర్మియబుల్, అన్నిటినీ పర్మిట్ చేయదు. సో ఇక్కడ వచ్చి రెసిస్టెన్స్ టు మాలిక్యూల్స్ చాలా తక్కువ, ఇక్కడ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ, అదే ఇక్కడ మేజర్ ఇష్యూనే. రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి యాంటీబయాటిక్స్ కిల్ చేయలేకపోతున్నాయి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని. సో రెండిట్లో ఇప్పుడు ఫైనల్ గా మనకు అర్థం అవ్వాల్సిన సమ్మరీ ఏంటంటే, గ్రామ్ పాజిటివ్ ఇంకా గ్రామ్ నెగిటివ్ లో ఏది ఎక్కువగా ప్యాథోజెనిక్ అంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానే ఎక్కువగా ప్యాథోజెనిక్ గ్రామ్ పాజిటివ్ కంటే కూడా. సో ఇప్పుడు పిక్చర్ చూస్తే మీరే కనిపెట్టచ్చు ఈజీగా ఏది గ్రామ్ పాజిటివ్ ఏది గ్రామ్ నెగిటివ్ అని. సో ఈ కనిపించే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉండేదేమో ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో వైలెట్ కలర్ లో ఉంది ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, అంటే క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ ని తీసేసుకుంది ఇది. సో ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇదేంటంటే స్టెయిన్ ని తీసుకోలేదు, కానీ మనకి అదేం బ్యాక్టీరియానో తెలియాలి. ఆ ఫామ్ అది రౌండ్ గా ఉందా లేకపోతే రాడ్ షేప్ లో ఉందా అని తెలియాలి కాబట్టి ఇది కౌంటర్ స్టెయిన్ ఇచ్చాం. కౌంటర్ స్టెయిన్ వచ్చి సాఫ్రనిన్. ఈ కౌంటర్ స్టెయిన్ వల్ల అది పింక్ గానీ రెడ్డిష్ కలర్ లో గానీ ఉంది అంతే. అండ్ నెక్స్ట్ ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి సెల్ వాల్ అనమాట. ఇది సెల్ వాల్ ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. ఇదేమో గ్రామ్ పాజిటివ్, ఇదేమో గ్రామ్ నెగిటివ్. ఫస్ట్ గ్రామ్ పాజిటివ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ అసలు ఇక్కడ ఒక లిపిడ్ లేయరే లేదు, కానీ ఇక్కడ వచ్చి ఒకే లిపిడ్ లేయర్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఇక్కడ ఒక లిపిడ్ లేయర్ ఉంది, ఇక్కడ ఒక లిపిడ్ లేయర్ ఉంది. దీని వల్లే ఇది రెసిస్టెన్స్ ఎక్కువ చూపించగలుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఉండేదే ఒకే లిపిడ్ లేయర్ కాబట్టి అంత ఈజీగా రెసిస్టెన్స్ ఇవ్వలేకపోతుంది. అండ్ ప్లస్ ఇది ఎక్కువగా పర్మియబుల్, చాలా వాటిని పర్మిట్ చేస్తుంది, ఇది అన్నిటిని పర్మిట్ చేయదు. కానీ థిక్నెస్ చూస్తే దీనికే థిక్నెస్ ఎక్కువ, గ్రామ్ పాజిటివ్కే థిక్నెస్ ఎక్కువ, గ్రామ్ నెగిటివ్కి థిక్నెస్ తక్కువ. కానీ ఇక్కడ అడిషనల్ గా లిపిడ్ లేయర్ ఉండడం గ్రామ్ నెగిటివ్కి ఒక బెనిఫిట్ అయింది, గ్రామ్ పాజిటివ్కి అలా అడిషనల్ గా లిపిడ్ లేయర్ ఉండదు. యూజువల్ గా మనకి చాలా పిక్చర్స్ లో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ అన్ని కూడా వైలెట్ కలర్ లో చూపిస్తారు, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ అన్నిటి పింక్ లేదా రెడ్డిష్ కలర్ లో చూపిస్తారు. సో ఇవి బ్యాక్టీరియాలో ఉండే షేప్స్ అన్నమాట. ఇది సర్క్యులర్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా దాని రౌండ్ గా ఉంటే దాన్ని కోకస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రెండు సర్క్యులర్ బ్యాక్టీరియా కలిసి ఉంది కాబట్టి దీన్ని డిప్లోకాకస్ అంటాం. సో పేర్స్ గానే ఉంటాయి, ఎప్పుడు రెండు రెండుగానే ఉంటాయి డిప్లోకాకస్. సో ఇది వచ్చి కోకో బాసిల్లై. సో ఇది ఎందుకంటే ఓవల్ గా ఉంటాయి అన్నమాట, రౌండ్ కాదు రాడ్ కాదు, మధ్యలో ఓవల్ గా ఎగ్ షేప్ లో ఉంటాయి. సో కాబట్టి దీన్ని కోకో బాసిల్లస్ అంటాం. దాని తర్వాత ఇది విబ్రియో. విబ్రియో వచ్చి మనకి కామా షేప్ లో ఉంటుంది అండ్ విబ్రియోకి ఫ్లెజల్లా ఉంటాయి ఖచ్చితంగా.
దాని తర్వాత ఇది హెలికోబాక్టర్. సో హెలికల్ గా ఉంటది అనమాట, అది స్ప్రింగ్ లాగా ఉంటది కాబట్టి దీనికి హెలికోబాక్టర్ అని పేరు పెట్టారు. తర్వాత ఇక్కడ స్ట్రెప్టో, స్ట్రెప్టో అంటే చైన్ లాగా ఉంటుంది, అంటే అది సర్క్యులర్ అవ్వచ్చు, రాడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చైన్ లాగా ఉంటే దాన్ని స్ట్రెప్టో అంటాం. సో అది స్ట్రెప్టో కోకస్, స్ట్రెప్టో బ్యాసిల్లస్. స్ట్రెప్టో కోకస్ లో ఏంటంటే రౌండ్ షేప్ లో ఉండే బ్యాక్టీరియా కానీ చైన్ లాగా ఉంటే అది స్ట్రెప్టో కోకస్. అదే రాడ్ షేప్డ్ లో ఉండే బ్యాక్టీరియా చైన్ లాగా ఉంటే అది స్ట్రెప్టో బ్యాసిల్లస్. ఇది స్పైరల్, స్పైరల్ లా వచ్చి స్ప్రింగ్ లాగా కాయిల్ అయి ఉంటుంది. అండ్ ఇది వచ్చి కొరిని బ్యాక్టీరియా, ఇది క్లబ్ షేప్ లో ఉంటుంది, కొరిని బ్యాక్టీరియా. అండ్ ఇది వచ్చి స్టెఫైలో, స్టెఫైలో కాకస్ అంటే ఇప్పుడు క్లస్టర్ అంటే గ్రేప్స్ ఎలా ఉంటాయి గుత్తులు గుత్తులుగా ఉంటే దాన్ని స్టెఫైలో అంటాం. సో ఇది మైకో బ్యాక్టీరియా. దాని తర్వాత ఇది స్పీరోకీటే, ఒక పొడుగాటి స్ప్రింగ్ లాగా ఉంటుంది ఇది. ఇది స్ట్రెప్టోమైసిటిస్. సో ఈ స్ట్రెప్టోమైసిటిస్ వచ్చి మైసిస్ వచ్చి ఫంగల్ లాగా ఉంటాయి అనమాట, మైసీలియం లా ఉంటుంది కాబట్టి, అది కూడా చైన్ లాంటి మైసీలియం లా ఉంటుంది కాబట్టి స్ట్రెప్టోమైసిటిస్. సో ఇది ఫామ్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంకా క్లియర్ గా చూడొచ్చు ఈ పిక్చర్ లో అయితే. ఇది కాకస్. సో రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియా, రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియాలో రకాలు వచ్చి డిప్లోకాకస్ అంటే రెండు పేర్స్ గా ఉంటాయి, అదే గుత్తులుగా ఉంటే మనకి స్టెఫైలోకాకస్, అదే నాలుగు దగ్గర ఉంటే అది టెట్రాకాకస్. అదే కాకుండా ఇలా ఎనిమిది బ్యాక్టీరియా గాని ఉంటే ఒక క్యూబ్ లాగా దాన్ని సార్కీనా అంటారు, సార్సైనా. అండ్ ఇది చైన్ లాగా ఉంటే అది స్ట్రెప్టోకాకస్, ఇది బ్యాసిల్లస్. ఈ బ్యాసిల్లస్ రెండుగా ఉంటే అది డిప్లో బ్యాసిల్లస్, అలా కాకుండా చైన్ లాగా ఉంటే అది స్ట్రెప్టో బ్యాసిల్లస్. ఇది స్పైరల్లం, సో స్పైరల్ షేప్ లో ఉంటుంది ఇది. ఇది విబ్రియో, కామా షేప్ గా ఉంటుంది. ఇవి వచ్చి బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ఫ్లజల్లం, ఒకే ఫ్లజల్లం ఉంటే అది మోనోట్రైకస్. ఇలా గుత్తుగా ఒక సైడ్ మాత్రమే ఫ్లజల్లా ఉంటే ఇది లోఫోట్రైకస్, ఇలా రెండు సైడ్ లో ఉంటే యాంఫీట్రైకస్. యాంఫీ అంటేనే రెండు అని అర్థం. సో ఇలా మనకి ఎంటైర్ బాడీ చుట్టూ ఉంటే అది పెరిట్రైకస్, అసలే లేకపోతే ఏట్రైకస్. ఇప్పుడు లాక్టోబాసిల్లస్ దానికి అసలు ఫ్లజల్లానే ఉండదు, ఏట్రైకస్. అదే మనకి సైనోబాక్టీరియా, సైనోబాక్టీరియాకి అసలు ఫ్లజల్లానే ఉండదు. దాని తర్వాత విబ్రియో, విబ్రియో వచ్చి మోనోట్రైకస్, ఒక ఫ్లజల్లా ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత ఈకోలై, ఈకోలై అయితే మనకి పెరిట్రైకస్, బాడీ మొత్తం ఉంటుంది ఈకోలైకి, ఎస్టెరీషియా కోలైకి. ఇలా మనకి బేస్డ్ ఆన్ ఫ్లజల్లా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. సో బ్యాక్టీరియాలో ఎన్ని ఏమేమి రకాలు ఉన్నాయని ఇది చెప్తుంది. సో బ్యాక్టీరియాలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా అంటే దాని సొంతంగా అది ఫుడ్ ని సింథసైజ్ చేసుకోగలదు, ఇంకొకటి హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వచ్చి వేరే వాటి మీద ఆధారపడి ఉంటుంది, అంటే ఇప్పుడు మనకి డిసీజ్ ని కాజ్ చేసే బ్యాక్టీరియా అన్ని కూడా హెటెరోట్రోపిక్. సో ఈ ఆటోట్రోపిక్ లో రెండు రకాలు, కెమికల్స్ ని ఉపయోగించి ఫుడ్ ని సింథసైజ్ చేసేవి, సన్లైట్ ని ఉపయోగించి ఫుడ్ ని సింథసైజ్ చేసేవి. సో కెమికల్ ని ఉపయోగించి సింథసైజ్ చేసేవచ్చి సల్ఫర్ బ్యాక్టీరియా, హైడ్రోజన్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా, మీథేన్ బ్యాక్టీరియా, నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, కార్బన్ బ్యాక్టీరియా. అండ్ ఫోటో ఆటోట్రోపిక్స్ అయితే సన్లైట్ ని వాడుకుంటాయి, అవైతే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇంకా హెటెరోట్రోపిక్స్ అయితే సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ లో ఉండే బ్యాక్టీరియా ఇవి, పారాసైటిక్ సో వేరే జీవుల మీద ఆధారపడి బతికే బ్యాక్టీరియా. సింబయాటిక్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, ఇప్పుడు మన గట్ బ్యాక్టీరియా సింబయాటిక్ బ్యాక్టీరియా, అదే మనకి డిసీజెస్ కాజింగ్ అయ్యే బ్యాక్టీరియా పారాసైటిక్ బ్యాక్టీరియా, డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద ఉండేది సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా. ఓకే, సో కొన్ని బ్యాక్టీరియా మనకి డిసీజ్ ని కాజ్ చేసే బ్యాక్టీరియా ఇవి. నిసీరియా గొనోరియా, ఇది గొనేరియాని కాజ్ చేస్తుంది. ఇది యాక్టీనియో బ్యాక్టర్ బౌమాని, స్టెఫైలోకాకస్ ఆరిస్ అండ్ బుక్ హోల్డ్రియా కెపాషియా అండ్ సూడోమోనాస్ ఒరిజినోసా అండ్ క్లాస్ట్రీడియం డిఫిసలే అండ్ ఎస్టెరీషియా. ఇది ఎస్టెరీషియా కొలై, లోఫోట్రైకస్, ఇది బాడీ చుట్టూ ఉంటుంది. దాని తర్వాత మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్, టీబీని ఫామ్ చేస్తుంది ఇది. అండ్ క్లెబిసెల్లా న్యూమోనియా, ఇది కూడా న్యూమోనియాని ఫామ్ చేస్తుంది. స్ట్రెప్టోకాకస్ పయోజెనిస్. సో ఇవన్నీ కూడా డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. సో గట్ బ్యాక్టీరియాలో మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంది, హెల్ప్ఫుల్ హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా ఉంది. ఇప్పుడు లాక్టోబాసిల్లస్, ఎస్టెరీషియా కొలై, బైఫిడో బ్యాక్టీరియం, ఇవన్నీ హెల్తీ బ్యాక్టీరియా అనమాట. వీటిని మనకి ప్రోబయోటిక్స్ లో మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఈ బ్యాక్టీరియాని. ఇంకా డ్యామేజ్, గట్ ని డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా అయితే క్లాస్ట్రీడియం, సాల్మొనెల్లా, స్టెఫైలోకాకస్ ఆరిస్, ఇవన్నీ మన గట్ ని డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా. హార్మ్ఫుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి
ఇది హార్మ్లెస్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. సో లాక్టోబాసిల్లస్ మనకు తెలుసు ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ లో ఉంటుంది. పిల్లలకు కానీ డయేరియా టైంలో లాక్టోబాసిల్లస్ ఎక్కువగా ఇస్తారు. ఇంకా ఎస్టెరీషియా కొలై, బైఫిడో బ్యాక్టీరియం ఇవన్నీ. సో స్టెఫైలోకాకస్, సాల్మోనెల్లా, క్లాస్ట్రీడియం ఇవన్నీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. సో ఇవి కొంచెం బ్యాక్టీరియా గురించి ఇంట్రెస్టింగ్ గా మనం తెలుసుకోవాల్సినది. అండ్ ఇంకా బ్యాక్టీరియం గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనం ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్ తోటి వస్తున్నాం. అండ్ అన్ అకాడమీలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా వాస్ట్ ప్రాక్టీస్, క్వశ్చన్ ప్రాక్టీసెస్, ఎంసీక్యూస్, ఇంకా వీక్లీ టెస్ట్ స్కోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.